అసోంలో బాల్య వివాహాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. మైనర్లను వివాహం చేసుకున్న వేలాది మందిని కటకటాల పాలు చేస్తోంది. అరెస్టుల పర్వాన్ని ఆపేది లేదని, మరో మూడేళ్లలో బాల్య వివాహాలను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని ఆ రాష్ట సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత కఠిన చర్యలకు ఉపక్రమించారు. బాల్య వివాహాలకు హాజరయ్యే బంధుమిత్రులను సైతం జైళ్లలో పెడుతున్నారు. అసోంలో బాల్య వివాహ దురాచారాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని రాష్ట ప్రభుత్వం ప్రతిన ఊనింది. ఇప్పటి వరకు 2763 మంది భర్తలను అరెస్టు చేసింది. 4135 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక డ్రైవ్లో మొదట బాలికల్ని వివాహం చేసుకున్న భర్తలను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. 14 ఏళ్లలోపు బాలికల్ని వివాహం చేసుకుంటే పోక్సో చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. 18 ఏళ్లలోపు వారిని పెళ్లి చేసుకుంటే బాల్య వివాహ వ్యతిరేక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. బాల్య వివాహాలు చేసిన తల్లిదండ్రులకు నోటీసులు మాత్రమే ఇస్తున్నామని, అరెస్టులు చేయట్లేదని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అలాంటి వివాహాలకు హాజరైన బంధువుల్ని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మేనల్లుడి పెళ్లికి హాజరైన జహీర్ అలీ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు. అసోంలో 2022లో 6,21,000 గర్భధారణలు రిజిస్టర్ కాగా, అందులో 100,000 మందికి పైగా 19 ఏళ్లలోపు వారే ఉన్నట్లు అసోం సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. భర్తలను అరెస్టు చేయడం పట్ల భార్యలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పనిచేసేవారే లేకపోతే తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. జైళ్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. దీంతో వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం సిద్దమైంది. 3 మంత్రులతో కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.